ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, చాలామంది మిత్రులు ఇంటి దగ్గరే ఉంటున్నాం, ఏదైనా ఒక అద్భుతమైన ఉపాయం చెప్పండి, ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి ఏదైనా మేము చేసుకోగలిగే ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అనడం జరిగింది. ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారు చేయవచ్చు. మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఈరోజు తెలుసుకుందాం. మనకి జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఉండడానికి, అలాగే ఇంట్లో ఈ ఉపాయం చేయడం వల్ల ఆర్థికమైన సమస్యలు తొలగిపోవడానికి, మనం ధనవంతులు కావడానికి ఎవరు కూడా ఆపకుండా ఉండడానికి, మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించడానికి, ఓటమి అనేది లేకుండా ఉండడానికి ఈ ఉపాయం మనకి ఉపయోగపడుతుంది. ఏంటా ఉపాయం మీరు ఆలోచిస్తున్నారా? ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీకు అప్పులు ఉన్నా తొలగిపోతాయి ఈ ఉపాయం చేయడం వల్ల. ఈ ఉపాయానికి ఏం కావాలి, ఎలా కావాలి, ఏం చెయ్యాలో మీకు నేను వివరిస్తాను. మిత్రులరా, ఈ ఉపాయం చేయడం వల్ల జీవితాంతం ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని తంత్రశాస్త్రం చూడడం జరిగింది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిత్రులరా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది మిత్రులు అంటున్నారు, శ్రీనివాస్ గారు మాకు నోటిఫికేషన్స్ రావడం లేదు. మీరు ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే కింద గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఉపాయం తంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఎవరైనా సరే, జ్యోతిశాస్త్ర ప్రకారం ఎవరి ఇంటి వద్ద అయితే దానిమ్మ చెట్టు ఉంటుందో వారింట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది శాస్త్రం చెప్తుంది. నేను అంతకుముందు వీడియోలో కూడా దానిమ్మ చెట్టు గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మనం దానిమ్మ చెట్టుతో ఎలాంటి ఫలితాలు మనం పొందవచ్చు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి కానీ, దుర్గామాతకు కానీ, కాళికామాత పూజ చేసేటప్పుడు మీరు దానిమ్మకాయని నైవేద్యంగా పెడితే అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు. తంత్రశాస్త్ర ప్రకారం దానిమ్మ చెట్టు యొక్క కర్ర, అంటే కర్ర పుల్ల చిన్నదైనా సరే, మనం విధి విధానంగా పూజ చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయం చేయడం వల్ల జీవితాంతం ధనానికి ఎలాంటి లోటు ఉండదు, ఆర్థిక సమస్యలు మీ దరి చేరవు, ధనవంతులు కావడానికి మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, మనం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం లభిస్తుంది, ఓటమి అనేది ఉండదు, మీరు ఎటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఆ సమస్యలు తొలగిపోతాయి, మీకు అప్పులు ఉన్నా తొలగిపోతాయని తంత్రశాస్త్రంలో చూడడం జరిగింది. ఇలాంటివి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ కరెక్ట్గా ఆ తిథిలోను ఆ నక్షత్రంలో చేసినప్పుడు మాత్రమే, విధి విధానంగా చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. ఎలా చేయాలి మీకు చెప్తాను. ఈ నెలలో స్వాతి నక్షత్రం, అంటే మనకి మీ క్యాలెండర్ చూసుకోండి, పూర్తిగా స్వాతి నక్షత్రం ఉన్న రోజున మీరు మీ ఇంటి దగ్గర ఉన్న దానిమ్మ చెట్టుకి కానీ ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టుకి విధి విధానంగా, అంటే ధూపం దీపం నైవేద్యం సమర్పించి దానిమ్మ చెట్టు నుంచి ఒక చిన్న కర్ర మొక్క తెచ్చుకోండి. చిన్నదైనా పర్వాలేదు, పెద్దది అవసరం లేదు, చిన్నదైనా పర్వాలేదు. ఇంత అని మీకు కొమ్మందుకే చూపిస్తున్నా మీకు నేను. ఇంత తెచ్చుకోండి, ధూపం దీపం సమర్పించి, అంటే ఆ రోజున స్వాతి నక్షత్రం పూర్తిగా ఉన్న రోజు మాత్రమే తీసుకోవాలి. ఇది ఎక్కడున్న ఇంట్లో అయినా తీసుకోవచ్చు, తోటలో అయినా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది చెట్టుకి మనం కుండీలో పెట్టుకున్నా, ఏదుక్కుని పెట్టినా ఉత్తరం వైపు ఉన్న కొమ్మను మాత్రం తీసుకోండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మీరు నీటిలో శుభ్రంగా కడగండి. కడిగి మీ పూజామందిరంలో చక్కగా పెట్టుకొని, అక్కడ చెట్టు దగ్గర ధూపం దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ఈ కొమ్మని చక్కగా కర్ర మొక్కని కడగండి, పూజామందిరంలో పెట్టుకోండి. పెట్టిన తర్వాత చక్కగా కర్ర మొక్కకి గంధం కుంకుమ బొట్టు పెట్టండి. గంధం కుంకుమ బొట్టు పెట్టండి.
పెట్టుకొని కొంచెం అక్షింతలు సమర్పించండి. తర్వాత మళ్ళీ పూజామందిరంలో ధూపం చూపించండి, అంటే సాంబ్రాణి పళ్ళతో ధూపం చూపించండి. తర్వాత కొంచెం చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు స్వాతి నక్షత్రం తెచ్చుకున్నారు, మిగతా టైంలో తెస్తే పని చేయదు, అది కూడా పూర్తిగా స్వాతి నక్షత్రం ఉన్న రోజున తెచ్చుకోవాలి. మీ ఇలాగే మనం తెచ్చిన దాన్ని పూజామందిరంలో ఉంచుకొని తర్వాత ఏం చేయాలి, మనం ఆ రోజు పూజ చేస్తాం కదా, శనివారం రోజున దేవతామందిరంలో ఉంచుకోండి. శనివారం రోజున ఒక తావీజు తెచ్చుకోండి. తావీజు తెచ్చుకొని మీరు చక్కగా దానికి తావీజుకి ఇలాంటి నల్లటి దారాన్ని తావీజుకి పెట్టుకోండి. దానిలో ఏదైతే మనం స్వాతి నక్షత్రం రోజున తీసుకొచ్చిన దానిమ్మ కర్ర ఉందో దాన్ని, ఆ మొక్కని ఈ తావీజులో పెట్టుకోండి. తావీజులో పెట్టుకొని మీరు మెడలో ధరించండి, ఏ రోజున, శనివారం రోజున. తర్వాత ఏం చేస్తారు, ఈ తావీజుని ఇప్పుడు మార్చుకోవాలి, అంటే ఇంకా వేరే పూజ చేయాలంటే ఏం అవసరం లేదు, స్వాతి నక్షత్రం రోజు తీసుకొచ్చిన రోజున మాత్రమే పూజ చేయాలి, ఆ రోజున మాత్రమే పూజ చేయాలి. తర్వాత శనివారం రోజున ఇలా తావీజులో చిన్న దాంట్లోనే పెద్ద దాంట్లోనే పెట్టుకొని మీకు చూపిస్తాను నేను, చిన్న మొక్క ఇరిచి చూపిస్తాను మీకు. ఇలా తీసుకున్నాను కదా, ఇదిగోండి నేను తావీజులో పెట్టాను, దీన్ని ఇంకా చిన్నది కూడా పెట్టుకోవచ్చు, ఇదిగోండి జస్ట్ చూపించడానికి మిత్రులరా, ఇది నేను మీకు చూపించడం చేస్తున్నాను. ఇలా తావీజు పెట్టుకొని ఈ తావీజు కూడా 10 రూపాయలు 20 రూపాయలు దొరికిస్తుంది, పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, ముందు తెచ్చి పెట్టుకోండి. మనం ముందు ఆల్రెడీ ఈ చెట్టుకి పూజ చేశాము, తర్వాత దేవతామందిరంలో పెట్టిన తర్వాత గంధం కుంకుమ అక్షింతలు కూడా వేశాము, ఇందుట్లో కొంచెం గంధం కుంకుమ అక్షింతలు కూడా వేయండి. వేసిన తర్వాత మీరు ఇలాంటి నల్లటి దారంలో తావీజు కట్టుకోండి. మీకు చూపించడానికి చేస్తున్నా మిత్రులు, అది నేను పర్టికులర్గా ధరించడానికి కాదు, ఇలా తావీజులో పెట్టుకొని ధరించండి, శనివారం నాడు ధరించండి. ధరించే ముందు మీరు మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీకు ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉండడానికి, అప్పులు తీరిపోవాలని సంకల్పం చెప్పుకోండి. ఈ ఆడవారైన మగవారైన చేయవచ్చు, ఆడవారు నెలసరి టైంలో మాత్రం చేయకూడదు, సంగ్రహించడం కూడా ఆడవారైన తీసుకోవచ్చు. అలాగే ఈ తావీజుని 6 నెలలకు ఒక్కసారి మార్చుకోండి. మీరు స్వాతి నక్షత్రం రోజు ప్రతిసారి తెచ్చుకోవచ్చా అంటే చిన్నదైన ప్రతిసారి తెచ్చుకోవచ్చు, 6 నెలలకు ఒక్కసారి ఈ తావీజుని మార్చుకోవాలి. ఈ తావీజు తీసిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదు ఈ తావీజుని, ఎక్కడ చెరువులో కానీ కాలువలో కానీ పారే నీళ్లు ఉన్న దగ్గర పారేయాలి. మనకి అవకాశం ప్రజెంట్ లేదు, ఎక్కడైనా మనం వెళ్తాం, ఏదైనా ఊరు వెళ్తాం, అప్పుడైనా పక్కన పెట్టుకొని పారే నీళ్ళల్లో పారేయడానికి ప్రిపేర్ చేయండి. అలాగే పిల్లలకి విద్యార్థులకి ఇంకొక ఉపాయం చెప్తాను దానిమ్మ చెట్టుతోని. చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు, పిల్లలు మాట వినడం లేదు, అలాగే దేని మీద శ్రద్ధ చూపించడం లేదు, ఒకచోట కుదురుగా ఉండడం లేదు, సరిగా చదవడం లేదు, ఇలాంటివని చెప్తున్నారు. చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఉపాయంతో మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. గురు పుష్పమి రోజున మీరు క్యాలెండర్ చూడండి, గురు పుష్పమి నక్షత్రం వచ్చే రోజున దానిమ్మ చెట్టు కర్ర తెచ్చుకోండి, చక్కగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి తెచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత యెల్లో కలర్ దారం చూస్తున్నారు కదా, ఇలాంటి దారం తీసుకోండి. తీసుకొని మీరు చక్కగా ధూపదీప నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ కర్ర మొక్కకి చూపిస్తాను మీకు నేను, ఎందుకంటే ప్రాక్టికల్గా చూపిస్తే మీకు అర్థమవుద్ది. చక్కగా మీరు ఇలా దారం చుట్టండి. ఎంత చుట్టుతారు, 1 నిమిషం పాటు చుట్టండి. నిమిషానికి మీరు ఎంత చుట్టగలిగిన చుట్టండి, ఎన్ని చుట్టలైనా పర్వాలేదు. చుట్టి చక్కగా తావీజులో పెట్టుకొని మీరు మెళ్ళ ధరించాలి. మెళ్ళో కానీ జబ్బకు కానీ పిల్లలకి ధరింపజేయండి. ఇది ఏ రోజు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. ఇది మీరు గురువారం నాడు చేయండి, గురువారం నాడు చేయండి. ఇది చేస్తున్నప్పుడు పిల్లలకి, మీ పిల్లలతో ఒక 5 నిమిషాల పాటు ఓం ఘం గణపతి నమః అనే మంత్రాన్ని అనుకోమని చెప్పండి. ఓం ఘం గణపతి నమః అనే మంత్రాన్ని 5 నిమిషాల పాటు మనసులో మీ పిల్లల్ని అనుకోమని చెప్పండి. ఈ ఉపాయం
అంటే పిల్లలు చేయాలని కాదు, మీరు చుట్టి మీ పిల్లలకి చేతిలో పెట్టి ఈ మంత్రం అనుకోమని చెప్పండి. ఈ ఉపాయాన్ని ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు, కానీ ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు మాత్రం ఈ ఉపాయాన్ని చేయమాకండి, ఇంట్లో ఉన్నా చేయమాకండి. అలాగే దీనికి ఎలాంటి ఆహార నియమావళి ఏమీ లేదు, ఎవరైనా ఆహారం తీసుకున్నారో చేయవచ్చు. ఇది పిల్లలకైనా సరే 6 నెలలకొకసారి ఈ తావీజు మార్చుతూ ఉండండి. ఎందుకంటే జ్యోతిషాస్త్ర ప్రకారం తంత్రశాస్త్ర ప్రకారం దానిమ్మ చెట్టుకి అద్భుతమైన శక్తి ఉంది. దానిమ్మ చెట్టుతో మరిన్ని ఉపయోగాలు ముందు ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.